బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, ఎవరి చేతిలో విశ్వ సామ్రాజ్యాధికారం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను. ఆయన ఒకదానిపై ఒకటిగా సప్తాకాశాలను నిర్మించాడు. ఓ చూచేవాడా, నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే మరోసారి దృష్టిని సారించి చూడు. నీకేమైనా లోపం, వీటలు వారినట్టు కనిపిస్తోందా? మళ్ళీ మళ్ళీ దృష్టిని సారించు. నీ దృష్టి అలసి సొలసి విఫలమై నీ వైపు తిరిగి వస్తుంది. నిశ్చయంగా మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో, నక్షత్రాలతో ముస్తాబు చేశాము. ఇంకా వాటిని, ఆ దీపాలను శైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. శైతానుల కొరకైతే మేము నరకాగ్నిని కూడా సిద్ధపరచి ఉంచాము. తమ ప్రభువును తిరస్కరించిన వారికి నరకయాతన తథ్యం. అదెంత చెడ్డ గమ్యస్థలం. వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది. ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది. అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా దాని రక్షకులు వారినుద్దేశించి, ఏమిటి, మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా అని అడుగుతారు. ఎందుకు రాలేదు, హెచ్చరించే వాడొకడు వచ్చాడు, కానీ మేమే అతన్ని ధిక్కరించాము. అల్లాహ్ దేనిని అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నారా ని సూటిగా చెప్పేశాము అని వారు ఒప్పుకుంటారు. వారు ఇంకా ఇలా అంటారు, మేము విని ఉంటే లేదా బుద్ధిపెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్లతో చేరేవాళ్లం కాము. ఆ విధంగా వారు తమ తప్పును, పాపాన్ని ఒప్పుకుంటారు. కనుక ఈ నరకవాసులు దైవకారుణ్యానికి దూరమవుదురుగాక. తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉన్నాయి. మీరు మీ మాటలను రహస్యంగా, మెల్లగా పలికినా, బిగ్గరగా పలికినా అల్లాహ్కు తెలియకుండా ఉండవు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. ఏమిటి, పుట్టించిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగ్రాహి, సర్వాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు. దరిద్రిని మీకు లోబడి ఉండేలా చేసినవాడు ఆయనే. కాబట్టి మీరు దాని మార్గాలపై నడవండి. ఆయన సమకూర్చిన ఆహారాన్ని భుజించండి. కడకు మీరు సజీవులై నిలబడవలసింది ఆయన సన్నిధిలోనే. ఏమిటి, నింగినున్నవాడు మిమ్మల్ని నేలలోనికి దిగబడేలా చేసే విషయమై, ఆపై నేల అకస్మాత్తుగా ప్రకంపించటంపై మీరు నిర్భయంగా ఉన్నారా? లేక నింగినున్నవాడు మీపై రాళ్ల వాన కురిపిస్తాడన్న భయం మీకు బొత్తిగా లేదా? మరైతే నా హెచ్చరిక ఎటువంటిదో మీకు త్వరలోనే తెలిసిపోతుంది. వీరి పూర్వీకులు కూడా ధిక్కరించిన వారే. మరి వారిపై నా దెబ్బ ఎలా పడిందో చూశారుగా. ఏమిటి, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, ఒక్కోసారి ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు అయిన అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. కరుణామయుడు అయిన అల్లాహ్కు విరుద్ధంగా మీకు సాయపడే సైన్యం ఏదో కాస్త చెప్పండి. అవిశ్వాసులు మాత్రం మోసంలో పడి ఉన్నారు. ఒకవేళ ఆయన గనక తన ఉపాధిని నిలిపివేస్తే మరి మీకు ఉపాధిని ఇచ్చేవాడెవడో చెప్పండి. ఎవరూ లేరు. కానీ వీరు, ఈ అవిశ్వాసులు మాత్రం తమ తలబిరుసుతనంపై, పలాయనంపై పాతుకుపోయారు. సరే, తలక్రిందులై ముఖంతో నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా? లేక తిన్నని బాటపై, తన కాళ్ల మీద నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా? వారికి చెప్పు, మిమ్మల్ని పుట్టించిన వాడు ఆయనే అల్లాహ్యే. మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేసిన వాడు ఆయనే. మీరు కృతజ్ఞతలు తెలిపేది మాత్రం చాలా తక్కువ. వారికి చెప్పు, మిమ్మల్ని నేలలో విస్తరింపజేసినవాడు ఆయనే. కడకు ఆయన వైపే మీరంతా సమీకరించబడతారు. మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది అని అవిశ్వాసులు అడుగుతున్నారు కదూ. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆ విషయం అల్లాహ్కే తెలుసు. నేను మటుకు స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే. వారు ఆ వాగ్దానాన్ని అతి దగ్గరలో చూసుకున్నప్పుడు అవిశ్వాసుల ముఖాలు వికృతంగా మారిపోతాయి. మీరు పదే పదే అడుగుతుండేది ఇదే అని వారితో అనబడుతుంది. వారిని అడుగు, చూడండి, ఒకవేళ నన్ను, నా వెంటనున్న వారిని అల్లాహ్ అంతమొందించినా లేక మాపై దయదలిచినా, ఏది ఏమైనా
అవిశ్వాసులను యథాభరితమైన యాతన నుండి కాపాడేవాడెవడో చెప్పండి. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆయనే కరుణామయుడు అయిన అల్లా. మేము ఆయన్ని విశ్వసించాము, ఆయనపైనే భారం మోపాము. ఇకపోతే స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నదెవరో మీకు త్వరలోనే తెలిసిపోతుంది. వారిని ఇలా అడుగు, సరే, మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో ఇప్పుడు చెప్పండి.